దేవుని దర్శనం గురించి మనం కొన్ని వారాలుగా చూస్తున్నాం. యాకోబుకు దేవుడు దర్శనం అనుగ్రహించాడు. అలాగ దర్శనం అనుగ్రహించినప్పుడు అతనికి కలిగిన అనుభవాలను దేవుడు ఎలాగ ఆశ్రయించబోతున్నాడు అనే విషయాన్ని చూసాం. అలాగే చూడండి, అతను ఎలా స్పందించాడు, ఒక దర్శనం రాగానే ఎలా స్పందించాడు. అబ్రహాంకు దేవుడు దర్శనం అనుగ్రహించాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం ఏం చేశాడు, వెంటనే బలిపీఠం కట్టాడు. ప్రతిసారి మీరు కావాలంటే చదివి చూడండి బైబిల్ గ్రంథంలో, అబ్రహామును దేవుడు సంధించినప్పుడు మాట్లాడినప్పుడల్లా ఒక బలిపీఠం కట్టాడు. అయితే యాకోబు అలా చేశాడా? అలా చేయలేదు. యాకోబుకు దేవుడు దర్శనం అనుగ్రహించగానే అతను ఇలా మాట్లాడుతున్నాడు, వెంటనే యాకోబు నిద్ర తెలిసి అని వాక్యం చెబుతుంది. చూడండి ఆదికాండం 16వ వచనంలో, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేను అనుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునిన రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. తర్వాత చూడండి, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకునేను. ఇక్కడ మీరు ఈ వాక్యంలో గమనించి చూడండి, దేవుని సముఖంలో నుంచి దర్శనం వచ్చిన వెంటనే తాను ఏం చేయాలనేదే ఆలోచిస్తున్నాడే తప్ప దేవుని తలంపు ఏది అనేది అతను గ్రహించలేదు. కాబట్టి దర్శనం యొక్క ఒక పదార్థం, శ్రేష్టమైన పదార్థం అతడు అక్కడ పోగొట్టుకున్నాడు. వాస్తవానికి దేవుడు మీకు దర్శనం అనుగ్రహించిన వెంటనే మీరేం చేయాలి అనేది ఆలోచిస్తారే తప్ప దేవుడు మిమ్మల్ని మీ జీవితంలో ఏం చేయదలుస్తున్నాడు అనే విషయాన్ని కొన్నిసార్లు మర్చిపోతాం. అది సహజమే, మానవ మాత్రులం. ఆ అబ్రహాం అయితే దేవుడు మాట్లాడిన వెంటనే బలిపీఠం కట్టాడు, వెంటనే ఏం చేశాడు అతడు, నేను ఇది ఇస్తాను అది ఇస్తాను అనలేదు, కానీ దేవుని సముఖంలో తన్ను తాను సమర్పించుకున్నాడు. చూడండి, మనం సంపాదించుకున్న సంపాదన అంతా కూడా దేవునిది అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మిమ్మల్ని మీరు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి, సమస్తం మీ చేతిలో ఉన్న సమస్తం కూడా దేవునిదే అనే విషయాన్ని మీరు గమనించండి. ప్రభువా, ఈ సొమ్ము ప్రభువా, ఈ ధనమంతా కూడా నువ్వు అనుగ్రహించావు తండ్రి, ఇదంతా నీదే ప్రభువా, ఈ ధనాన్ని నేను ఎలా వినియోగించాలి అని ప్రభువుకు చెప్పినప్పుడు నిజంగా ఆయన యజమానుడై మన జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలను చేస్తాడు. అబ్రహాము అలాగ దేవుణ్ణి విశ్వసించాడు. ఈరోజు అబ్రహాం సంతానమైన మనమందరం కూడా ఆ అబ్రహాము ఎలాగైతే విశ్వాసాన్ని ప్రస్ఫుటంగా దేవుని సముఖంలో ప్రత్యక్షపరిచాడో మనం కూడా మన జీవితంలో దేవుని సముఖంలో సమస్తము ప్రత్యక్షపరచాలి. ప్రభువ ఇదంతా నీదే ప్రభువ అని చెప్పాలి. ఆ కొంచెం నీది, ఈ కొంచెం నాది అని చెప్పకుండా సమస్తము నీదే ప్రభువ అని చెప్పినప్పుడు మన ఆస్తి అంతటి మీద, మనకున్న సమస్త పదార్థాల మీద దేవుని యొక్క అభిషేకం దిగి వస్తుంది. అది సంపూర్ణమైన సమర్పణ జీవితం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి జీవితంలో దేవుని అమితమైన ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించబడతాయి. అంతా ప్రభువుకి ఇచ్చేస్తే నాకేముంటుంది అని ఆలోచించద్దు. అలా ఆలోచించి ఉంటే ఆ పేద విధవరాలు ఏలియాకి ఏమీ ఇచ్చుండేది కాదు. ఆమెకున్న ఒక పూట భోజనాన్ని ఇచ్చివేసి తర్వాత దేవుని సముఖం నుంచి ఆశ్రయించబడింది. ఈరోజు మనమందరం కూడా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుందాం. వాస్తవానికి ఇప్పుడు యాకోబు గురించి ఆలోచించి చూస్తే చూడండి, నువ్వు నన్ను క్షేమంగా తిరిగి తీసుకుని వస్తే నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి దేవుని సముఖంలో చెబుతున్నాడే తప్ప ఆ దర్శనానికి స్పందించి, ప్రభువా ఇంత గొప్ప దర్శనం నాకు అనుగ్రహించావు కదా అని చెప్పి అతడు స్పందించి అక్కడే బలిపీఠం కట్టలేదు. అక్కడ ఒక రాయిని తీసి దాని మీద నూనె పోశాడు, అంతే. అతడు బలియార్పణ చేయలేదు. చూడండి, వాస్తవానికి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనకు దేవుడు దర్శనం అనుగ్రహించగానే దానికి మనం ఎలా స్పందిస్తున్నాము? ఈరోజే ఈ క్షణంలోనే ప్రభు మీకు దర్శనం అనుగ్రహించగానే వెంటనే మన స్పందన ఎలా ఉంది? ప్రభు నువ్వు మాతో మాట్లాడు ప్రభు, సరిగ్గా స్పందించే శక్తిని కూడా అనుగ్రహించుము. దేవా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఈ స్థలం ఎంత భయంకరం అని అన్నాడే కానీ బలిపీఠం కట్టలేదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, దర్శనం అనుగ్రహిస్తున్నాడు. చూడండి, వాస్తవానికి ఆ స్థలంలో పరలోకపు గవిని అతడు చూడగలిగాడు, పరలోకపు గుమ్మం తెరవబడి ఉండటం చూశాడు. మన జీవితంలో కూడా ఈరోజు యేసు ప్రభు ఆయన ఎందు విశ్రమించగానే, దర్శనం అనుగ్రహించబడగానే వెంటనే మనం సంపూర్ణంగా ఆశ్రయించబడాలి, వెంటనే మనం సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవాలి. ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెబుతాను, యేసు ప్రభువును మనం రక్షకునిగా స్వీకరించిన వెంటనే మనకు పరలోకపు గవిని తెరవబడుతుంది.
వెంటనే ఆ స్థలంలోనే మనము బలిపీఠం కట్టాలి. అంటే మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు అప్పటికప్పుడే అర్పించాలి. రక్షణ పొందిన వెంటనే, బాప్తిస్మం పొందిన వెంటనే సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలి. అక్కడికక్కడే ప్రభువా నాకు ఇది చేస్తే నేను నన్ను నేను అప్పగించుకుంటాను, ఫలానా కార్యం జరిగితే నేను బాప్తిస్మం పొందుతాను అని చెప్పి వేరసారం ఆడకుండా అక్కడికక్కడే సంపూర్ణంగా సమర్పించుకోవాలి. రక్షణ పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క ఆవరణ మన చుట్టూత బలంగా తిరుగుతున్న ఆ సమయంలో దేవదూతలు దిగి వచ్చి మనకు పరిచర్య చేస్తారు. అంటే సంపూర్ణంగా దేవుని యొక్క సముఖాన్ని అప్పటికప్పుడే అనుభవించవచ్చు. ఈరోజు మీరు రక్షణ పొంది ఉంటే, ఈరోజు బాప్తిస్మం పొంది ఉంటే, వెంటనే దేవుని యొక్క సంపూర్ణత మీ జీవితంలో అనుభవించాలని మీరు ఆశపడితే వెంటనే సంపూర్ణంగా సజీవ యాగంగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుని వాక్యం ఎంతో అద్భుతంగా మనకు సెలవిస్తుంది. చూడండి, రోమా పత్రిక 12వ అధ్యాయంలో ఇలా చెబుతుంది, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలి కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి, ఈ లోకంలో ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఇలాంటి సేవ యుక్తమైనదిగా ఉంటుంది అని చెబుతున్నాడు. సంపూర్ణంగా ఆయనకు ఇచ్చివేయాలి. మన శరీరంలో, మన శరీరపరంగా ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒక వాహనం ఉందనుకుందాం, ఈ వాహనం ప్రభువా ఇది నీదే అని చెప్పాలి. ఒక ఉద్యోగం ఉందనుకుందాం, ప్రభువా ఈ ఉద్యోగం నువ్వు ఇచ్చావు ప్రభువా, ఈ ఉద్యోగం నేను పనిచేస్తున్నాను, ఈ జీతం ఇదంతా కూడా నీదే ప్రభువా, ఈ జీతము ఈ జీవితము ఇదంతా కూడా నీదే ప్రభువా అని చెప్పే ఒక గొప్ప భాగ్యంలోకి ప్రభువు ప్రవేశించమంటున్నాడు. సజీవ యాగంగా సంపూర్ణంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. యాకోబు ఆ రోజు బలిపీఠం కట్టలేదు. యాకోబు ఎలా స్పందించాడో మనం చూసాం. అబ్రహాము ఎలా స్పందించాడు? అతడు వెంటనే బలిపీఠాన్ని కట్టాడు. మీరు బైబిల్ గ్రంథం చదివి చూడండి, 12వ అధ్యాయం నుంచి అతడు ఎక్కడ చూసినా గానీ దేవునికి బలిపీఠం కట్టి దేవుని సముఖంలోకి తను తాను సమర్పించుకున్నాడు. ఈరోజు మనల్ని సమర్పించుకోమని, సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలని ప్రభువు చెబుతున్నాడు. ఆయన విజిట్ చేస్తున్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు ఆయన ప్రేమ కలిగిన వాడు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే ఒక కుమారుడు తప్పిపోయాడు. అంటే ఆస్తిని తీసుకుని వెళ్ళి దేశాంతరం వెళ్ళి తన ఆస్తిని అంతా, తన తండ్రి యొక్క ఆస్తిని అంతా కూడా పాడు చేశాడు. తన ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అతను అనుకుంటున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి అతని సేవకుల్లో, అతని దగ్గర ఉన్న దాసుల్లో ఒకరిగా నేను పనిచేస్తే చాలు అని అనుకున్నాడే తప్ప, తండ్రి దగ్గరికి వెళ్ళి తను తాను అప్పగించుకొని తండ్రి నన్ను స్వీకరించు అని చెబుతామని కూడా అనుకోలేదు. అయితే తండ్రి ఎలా స్వీకరించాడు, తండ్రి ఎలా చూస్తున్నాడు, ఆ కుమారుడు ఎలా చూశాడు, తండ్రి ఎలా చూశాడు, ఆ కుమారుడు అయితే దాసుడుగా ఉండాలని ఆశపడుతూ వెళ్తే ఆ తండ్రి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి అతని మెడ మీద ముద్దు పెట్టాడు. ఆ తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిది, ఆ కుమారుడు యొక్క ప్రేమ ఎలాంటిది. కుమారుడు అయితే దాసుడుగా ఉందాంలే, ఈ పూటకు భోజనం ఉంటే చాలు, ఈ దగ్గర పనిచేసుకుందాం అని అనుకున్నాడు తప్ప, తండ్రి తనను ప్రేమించి కౌగులించుకుని లోపలికి స్వీకరిస్తాడని తను ఎప్పుడూ అనుకోలేదు. ఈరోజు కూడా అనేక మంది చూడండి, పాపం చేసి లోకంలోకి తప్పిపోయి అయ్యో తండ్రి దగ్గరికి వస్తే ఎలాగా, తండ్రి దగ్గరికి వస్తే నన్ను చూస్తాడా అని చెప్పి ఒకలాంటి సందేహంతో తండ్రి దగ్గరికి వస్తున్నారు. తండ్రి మెడ మీద ముద్దు పెట్టి ఆయన స్వీకరిస్తున్నాడు. ఉన్న పాటను ఎలాగొచ్చినా పర్వాలేదు, తిరిగి వస్తే చాలు అని అనుకుంటున్నాడు తండ్రి. తప్పిపోయిన దాన్ని తిరిగి పొందాలని చెప్పి తండ్రిని దేవుడు అంతగా ప్రేమిస్తున్నప్పుడు పెద్ద కుమారుడు ఆయన దగ్గర ఉన్నా గానీ దాసత్వంలో జీవిస్తున్నాడు. తండ్రి నేను ఒక్కరోజు కూడా, నేను ఒక్క మాటను జవదాటానా, ఒక్కరోజునే నేను తప్పు చేశానా, నీ దగ్గరే ఉన్నాను కదా అని అన్నాడే తప్ప తండ్రి దగ్గర ఉండి ఆయన దగ్గర ఉన్న స్వాతంత్రాన్ని అనుభవించలేదు. ఈరోజు మనకు స్వాతంత్రాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఆత్మ పూరితమైన ప్రపంచం, ఆత్మ ప్రపంచంలో దేవుని యొక్క స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. స్వేచ్ఛగా జీవించడం అంటే తండ్రి దగ్గరికి వెళ్ళి సంతోషంగా జీవించడం, తండ్రితో హ్యాపీగా ఉండే ఒక అనుభవంలోకి ప్రభువు రమ్మంటున్నాడు. దాసత్వంలో ఉన్నారు చాలా మంది. దాసత్వంలో ఉంటూ దేవునికి దూరంగా ఉంటూ అయ్యో ఏమంటాడో, తిడతాడో, కొడతాడో అన్నట్లుగా దూరంగా ఉండిపోకుండా తండ్రి అయిన దేవుని దగ్గరికి హ్యాపీగా వచ్చి, సంతోషంగా వచ్చి ఆయన మెడ మీద ముద్దు పెట్టే ఒక అనుభవంలోకి రమ్మని చెప్పి ప్రభువు పిలుస్తున్నాడు. యాకోబు దాసత్వంలో ఉన్నాడు. యాకోబు ఇది చేస్తాను అది చేస్తానని దాసత్వపు అనుభవంలో ఉన్నాడు. అబ్రహాం అలా కాదు, దేవుని సముఖంలో తను తాను అప్పగించుకుని బలిపీఠాన్ని కట్టాడు, దేవునితో స్వాతంత్రాన్ని అనుభవించాడు. అందుకే అబ్రహాము ఇంటికి దేవుడు వెళ్ళాడు. స్వయంగా అబ్రహాము ఇంటికి వెళ్ళి భోజనం చేశాడంటే మీరు అర్థం చేసుకోండి, తండ్రి అయిన దేవునితో అబ్రహాముకు ఎంత గొప్ప అనుబంధం ఉండింది. అబ్రహాము వంటి అనుబంధం మన జీవితంలో కలిగి ఉందాం. దర్శనం అనుగ్రహిస్తున్నాడు దేవుడు. సజీవ యాగంగా మనం అప్పగించుకుని ఆయన సముఖంలో ఆనందించుదాం. ప్రార్థనలో ఏకీభవించండి.